అయినా కూడా దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్న కొంతమంది రైతన్నల కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఆ ఆత్మహత్య చేసుకున్న ఆ ప్రతి రైతన్న కుటుంబాన్ని వదిలేయలేదు. గతంలో మాదిరిగా రైతు చనిపోలేదు, రైతు వ్యవసాయం చేస్తున్న మనిషి కాదు అని ఇటువంటి కుంటుసాకులు చెప్పలేదు. వ్యవసాయం చేసుకుంటా ఉన్న ఏ రైతన్నక పట్టాదారకం ఉంటే చాలు, వారందరికీ కూడా 7 లక్షల రూపాయలు చెల్లిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ రైతన్న కూడా ఆ ఇబ్బంది పడకూడదని కౌలు రైతులకు సైతం సిసిఆర్సి కింద నమోదు చేసుకుంటే, ఆర్బికి మీ గ్రామంలోనే ఉంది, మీ గ్రామంలోనే సిసిఆర్సి కింద నమోదు చేసుకుంటే వాళ్ళకు సైతం కూడా ఎవరైనా పొరపాటున ఆత్మహత్య చేసుకుంటే వారికి కూడా 7 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంత గొప్పగా మనం, ఇంత ట్రాన్స్పరెంట్ గా మనం చేస్తా ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడైన ఒక పెద్ద మనిషి రైతుల పరామర్శకని చెప్పి బయలుదేరాడు. ఆయన పరామర్శలో ఒక్కడంటే ఒక్క రైతును చూపించలేకపోయాడు. పట్టాదారు పాస్బుక్ ఉండి ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతన్నకు 7 లక్షల రూపాయలు దక్కని ఒక్క రైతును చూపించలేకపోయాడు ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడు. సిసిఆర్సి కార్డు ఉన్న కౌలు రైతు, సిసిఆర్సి కార్డు మీ ఆర్బికేలోనే మీ గ్రామంలోనే అందుబాటులో ఉంది. ఆ సిసిఆర్సి కార్డు ఉన్న కౌలు రైతు ఒక్కరినంటే ఒక్కరిని చూపించలేకపోయాడు 7 లక్షల రూపాయలు పరిహారం అందిన వ్యక్తిని. అంత గొప్పగా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు పరిపాలన సాగుతా ఉందన్న సంగతి ఆలోచన చేయమని ఒకసారి కోరుతా ఉన్నా.